Hi friends, welcome back to my channel. Sureka Talks. Irozu nenu oka manchi jewelry sets aithe teesukochesanu. Naaku telusu andarki nachthayani anukunna. Okavela nachithe matram please like cheyandi, share cheyandi. Please subscribe cheyadam matram assalu marchipokandi. Monetization ki daggara unnanu. Meeru enta support chesthe nenu anta monetization ki daggara avutanu anamata. Please subscribe cheyadam matram assalu marchipodu. Okay, late cheyakunda video like aithe velipodam. Ee set aithe already nenu video chesanu last video ane okasari. మీరు చూడకపోతే మాత్రం ప్లీజ్ వెళ్ళి ఒకసారి చూడండి ఈ జ్యువెలరీ సెట్స్ గురించి. ఓకే, నెక్స్ట్ నేనైతే ఫస్ట్ చూస్తున్నాను ఒక సెట్ అన్నమాట. ఇది కూడా పికాక్ మోడల్ అన్నమాట. మధ్యలో అయితే లక్ష్మీదేవి ఉన్నారు. ఇటు సైడ్ 2 పికాక్స్ ఉన్నాయి. ఇక్కడ కింద కూడా 2 పికాక్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, కనిపిస్తుందా? ఓకే, నేను మరీ వీడియో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటా, క్లియర్గా కనిపిస్తుంది కదా. మనకి ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్తో అయితే వర్క్ ఇచ్చారు. మనకి కింద ఇలా డ్రాప్స్లో వైట్ పెరల్స్ అనేవి డ్రాప్స్ ఇచ్చారు. మనం పైకి వచ్చేస్తే పైన చైన్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. 3 డబల్ రెడ్ స్టోన్స్ వచ్చాయి, మరి 2 డబల్ గ్రీన్ స్టోన్స్ అనేవి ఇచ్చారు. మనకి బ్యాక్ చైన్ అయితే ఇలా థ్రెడ్ ఇచ్చారనమాట, బ్యాక్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం. ఇదైతే ఇలా ఉంది, ఇది 2 లైన్స్ వచ్చాయి. కింద అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుందండి, ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇదైతే మనం ఇలా కిందికి వేసుకోవచ్చు, నెక్ కిందికి అలా వేసుకోవచ్చు, ఇలా నెక్ కూడా ఇలా వేసుకోవచ్చు. బాగా కనిపిస్తుంది కదా, శారీస్ లెక్కైతే చాలా బాగుంటుంది సింపుల్గా. ఇదన్నమాట మన ఫస్ట్ నెక్ సెట్, చిన్నది వచ్చేసి షార్ట్ నెక్ సెట్ అయితే ఇదన్నమాట. ఇప్పుడు మనం ఇందులోనే లాంగ్ చూద్దాం. ఓకే, సేమ్ మనకి ఇక్కడ డాలర్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే డాలర్ ఇక్కడ వచ్చింది. సేమ్ లక్ష్మీదేవి, 2 సైడ్స్ పికాక్స్ వచ్చాయి, కింద కూడా పికాక్ వచ్చింది. రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయి, కింద డ్రాప్స్ అయితే వైట్ పెరల్స్ ఇచ్చారు. మనకి పైన చైన్ వచ్చేసరికి ఇలా మనకి ఈ నెక్ సైడ్కి 2 లైన్స్ వచ్చాయి కదా, ఇక్కడ మనకి 3 లైన్స్ వచ్చాయి. అలాగే మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్తో ఇచ్చారు, రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్తో ఇచ్చారనమాట. 3 టైమ్స్ రెడ్ కలర్ స్టోన్స్ ఉన్నాయి, 1 టైం వచ్చేసి 3 కలర్ గ్రీన్ కలర్ స్టోన్స్తో మనకి ఇక్కడ ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే బాగుంది. బ్యాక్ సైడ్ అయితే నెక్ సైడ్ ఫినిషింగ్ ఇది వస్తుంది. మనకి అది చేసినకి సేమ్ థ్రెడ్ ఇచ్చారు. ఎలా ఉంది మామూలుగా? నేను అనుకున్నాను ఇది సనాక్, ఒకవేళ శారీ కానీ సనాకి అలా లంగా జాకెట్ వేసినప్పుడు, నేను శారీ కట్టుకున్నప్పుడు సనాకి వేసి నేను లాంగ్ ఇది వేస్తే మా ఇద్దరికి మ్యాచింగ్ ఉంటుంది కదా. దీనికి మ్యాచింగ్గా సేమ్ ఇక్కడ డాలర్ ఎలా వచ్చిందో ఇయర్ రింగ్స్ అలా వచ్చింటే బాగుండేది, కానీ మనకు ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చారనమాట. ఇక్కడ పైన అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయి, కింద కూడా అంతేనండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్, వైట్ కలర్ డ్రాప్స్ అయితే ఇచ్చారనమాట గోల్డ్ కలర్వి. ఇయర్ రింగ్స్ అయితే మనకి చిన్న క్యూట్ బుట్టలు అయితే ఇలా ఇచ్చారు, బాగా కనిపిస్తున్నాయి మన దగ్గర. ఇదన్నమాట. నాకు ఏ సెట్ బాగుందో చెప్పండి, ఇంకొక సెట్ కు చేస్తాను. అదైతే నాకు తెలిసి నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే టక్కని కనుక్కుంటారు, ఎందుకంటే అది నేను సన్న ఫస్ట్ బర్త్డే తీసుకున్నాను, అది వేసుకున్నాను కూడా ఆల్రెడీ. ఇదన్నమాట మన ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ అనమాట. చేస్తాను చూడండి, ఫినిషింగ్ కూడా అలాగే ఉంది, క్వాలిటీ కూడా అంతే బాగుంది. ఏదో మీషోలో అంటే చాలామంది మీషోనా అని చూస్తున్నారు, కానీ దాంట్లో ప్రోడక్ట్స్ అయితే నిజంగానే చాలా బాగున్నాయి. ఓకే, దీనిలోకి వచ్చేస్తాము. మనకి ఇలా వచ్చిందన్నమాట, మొత్తం ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ అండ్ వైట్ కలర్ స్టోన్స్తో వర్క్ వచ్చింది. ఇటు సైడ్ మన కాసులు అంటారు కదండి, కాసులు పేర్లాగా కాసులు అనేవి మనకి ఇక్కడ ఇలా ఇచ్చారనమాట. ప్రతి ఒక్క అంటే రెడ్ కలర్ స్టోన్కి ఏదైతే ఉందో ఆ రెడ్ కలర్ స్టోన్కి ఎండింగ్లోన మనకి ఇలా కాసులు అనేవి ఇలా మనకి ఫినిషింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి ఇక్కడ నెమలి అండి, బాగా చూస్తే కనిపిస్తుంది మళ్ళీ
అండ్ మొత్తం వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్తో వచ్చి, ఇవి రెడ్ లా కూడా కాదండి, ఇవి పింక్ లా కనిపిస్తుంది. రెడ్ ఇక్కడ వచ్చాయి చూడండి, ఇవి బాగా రెడ్ కలర్ కనిపిస్తున్నాయి, కానీ ఇవి మాత్రం కాస్త పింక్ షేడ్లో వస్తున్నాయి. మనకి కింద వైట్ కలర్, వైట్ కాదు క్రీమ్ కలర్ పూసలు అయితే డ్రాప్స్గా ఇచ్చారు. ఇక్కడైతే మనకి మిడిల్లోన ఇక్కడ వచ్చిందో అది లీఫ్ షేప్లో ఉంది. ఇవన్నీ కూడా స్క్వేర్ అనమాట. ఇక్కడ కాసులు వచ్చేసి ఇది రౌండ్ షేప్ అనమాట. ఇది కూడా కొంచెం రౌండ్ వచ్చేసి కింద ఇలా వచ్చింది. ప్రతి ఇక్కడ ప్రతి ఒక్క కాసులకి కూడా లక్ష్మీదేవి బొమ్మ అయితే ఉందన్నమాట, కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మనకు చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ ఇది మీషోలో చూసి తీసుకోవాలా వద్దా అని ఎవరైనా డౌట్ పడే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. వేసుకుంటే కూడా అంతే బాగా కనిపిస్తుంది. ఓకే, నేను అట్లా ఇది ఒక్క నెక్ సెట్ చాలు, మనం ఇంకొకటి లాంగ్ ఉంది ఇందులోనే, అది కూడా అవసరం లేదు. ఇది ఒక్క సెట్ వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఏ ఫంక్షన్కైనా సూపర్ గ్రాండ్గా అనిపిస్తుంది మన కదా. నెక్స్ట్ వచ్చేసి అందులోనే లాంగ్ అనమాట, సేమ్ అలాగే ఉంది. రెడ్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి. సైడ్కి అనేవి కాసులు అని ఇచ్చారనమాట. కింద అయితే కింద వచ్చేసేసరికి టూ సైడ్స్ పికాక్స్ వచ్చాయి, వైట్ పింక్ అండ్ క్రీమ్ కలర్ స్టోన్స్తో వర్క్ ఇచ్చేసారు. కింద మనకి క్రీమ్ కలర్ పూసలు అనేవి హ్యాంగింగ్ ఇచ్చేసారు. బాగుంది కదా, సేమ్ ఇది షార్ట్ అనమాట, ఇది లాంగ్. అందులో ఒక సింగిల్గానే బాగుంది కదా, డబల్ వేసినా కూడా బాగుంది, కానీ సింగిల్గా ఇంకా బాగుంది కదా. ఫుల్ కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా పెట్టాను. ఇంకా ఫుల్గా అయితే నీట్గా ఇలా అయితే నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా పెట్టాను. ఏమనుకోదు, కాలర్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే మనకి ఇయర్ రింగ్స్ అనేవి ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి. సేమ్ చిన్ పైన అయితే ఫ్లవర్ టైప్ ఇచ్చారు, కింద వచ్చేసి నెమలి వచ్చాయన, టూ సెట్స్ పికాక్స్ వచ్చాయి, మధ్యలో పింక్ కలర్ స్టోన్ ఇచ్చింది, కింద అంతా కూడా క్రీమ్ కలర్ పూసలు డ్రాప్స్ ఇచ్చారు, ఇంకా మిడిల్లో వైట్ కలర్ స్టోన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇయర్ రింగ్స్ చూడండి. మనకి పాపిడి బిల్లకైతే మనకి ఇయర్ రింగ్స్కి పైన ఎలాంటి ఫ్లవర్ అయితే ఇలా ఇచ్చారో అలాంటి ఫ్లవర్స్ 3 వచ్చాయన్నమాట, రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్ తోటి. ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ అలా ఇచ్చారు. కింద ఇయర్ రింగ్స్కి ఎలాంటి డ్రాప్ అయితే ఇచ్చారో అలాంటిదే సేమ్ అనమాట, పీకాక్స్ వచ్చాయి. మధ్యలో మనకి పింక్ అదే రెడ్ కలర్ డ్రాప్ స్టోన్ ఇచ్చారు. కింద అయితే మనకి క్రీమ్ కలర్ డ్రాప్స్ అయితే ఇచ్చారనమాట. మనకి ఇందులో ఉన్న కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఇక్కడ రెడ్ కలర్ స్టోన్ వచ్చింది కదా, రెడ్డే కాకుండా రెడ్ అండ్ గ్రీన్ అలా మల్టీ కలర్లా కూడా తీసుకోవచ్చు. మనకి ఒట్టి గ్రీనే కావాలనుకుంటే ఒట్టి గ్రీన్ కలర్ కూడా మనకి అవైలబుల్ ఉంది. వీటికి సంబంధించిన కోడ్ అండ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. పిక్చర్స్ అయితే మరి ఇక్కడ నేను సైడ్ మెన్షన్ చేస్తాను చూడండి. డాలర్ అయితే ఇలా వస్తుంది. నేనైతే మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ చెప్పానని అనుకుంటున్నా, ఎక్సెట్స్ సంబంధించి అన్ని డీటెయిల్స్ చెప్పానని అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా మిస్ చేసింటే మాత్రం ప్లీజ్ కమెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇదన్నమాట నేనైతే ఈ వీడియోలో తీసుకున్న జ్యువెలరీ సెట్స్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి. రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఏ సైట్ బాగా కనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. మీరు నాకు ఇంత సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీసుకొని వచ్చేస్తాను అనమాట మీ ముందుకి. నెక్స్ట్ అయితే మా మాయర్స్ లిప్స్టిక్స్ వీడియో అయితే చేయబోతున్నాను. ఎవరికైతే లిప్స్టిక్స్ చాలా ఇష్టమో, లిప్స్టిక్ ఇష్టం కాదు అదొక అడిక్షన్ అని చెప్పొచ్చు. ఎవరికైతే అడిక్షన్ ఉందో వాళ్ళు నా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోద్దు, ఎందుకంటే నెక్స్ట్ నేను ఆ వీడియో అనేది తీసుకొని వచ్చేస్తున్నాను. ఓకేనా, ఇదేనమాట నేనైతే మీకు చెప్పాలనుకునేది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.